కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సెక్రటేరియట్లో రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతోంది. ఈ మీటింగ్లో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదముద్ర వేయడంతో పాటు గ్రామాల్లో రెవెన్యూ ఆఫీసర్ల నియామకం, హైడ్రాకు మరిన్ని అధికారాల కల్పన, మూసీ నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. దీంతో పాటు ఇందిరమ్మ కమిటీలు, కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విధి విధానాలపై చర్చించి క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో శుక్రవారం సీఎం భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక గత ప్రభుత్వం తెచ్చిన ధరణి స్థానంలో కొత్తగా భూమాత పోర్టల్ తీసుకొస్తామని గతంలోనే సర్కారు ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన ముసాయిదాను ఆమోదించనున్నట్టు సమాచారం. దీంతో పాటు గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించే ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలిసింది. గతంలో వివిధ శాఖలకు పంపించిన వీఆర్ఓలు, వీఆర్ఏలతో ఈ పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మూసి నిర్వాసితులకు మెరుగైన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చేందుకు సర్కార్ సిద్దమైనట్టు సమాచారం. ఇప్పటికే వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా ఓఆర్ఆర్ వెంట ఓపెన్ ప్లాట్లు ఇవ్వాలని భావిస్తోంది. మొత్తం 600 నుంచి 700 ఎకరాలను నిర్వాసితులకు కేటాయించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. ఇప్పటికే రైతు భరోసా గైడ్ లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ వర్గాలతో చర్చించిన సబ్ కమిటీ రైతు భరోసా గైడ్ లైన్స్ ను ఫైనల్ చేసింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు నివేదికపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం ఈ సమావేశాల తేదీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది? కొద్దిసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఇవాళ నిర్వహించే ఈ రాష్ట్ర కేబినెట్లో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక దీందులో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అమలు చేస్తున్న పథకాలు, తర్వాత ఇంకా అమలు చేయాల్సినటువంటి పథకాలు, వీటన్నిటిపైన కూడా చర్చించి వాటి మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు ప్రధానంగా ఈ సాయంత్రం జరిగే ఈ రాష్ట్ర కేబినెట్లో ప్రధాన ఎజెండాగా ఈ 317 జీవోకు సంబంధించి, తర్వాత కులగణన, ధరణికి సంబంధించిన దాని మీద, తర్వాత కొత్త ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించి, తర్వాత రైతు భరోసా, ధాన్యం కొనుగోలు, తర్వాత ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏ. సో ఈ డిఏకి సంబంధించి కూడా ఈ గత రాష్ట్ర ఏదైతే గతంలో నిర్వహించారో కేబినెట్లో, ఆ కేబినెట్లోనే ఈ డిఏకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అనుకున్నప్పటికీ అప్పుడు వివిధ కారణాల వల్ల అప్పుడు తీసుకోలేకపోయి ఇవాళ దీని మీద చర్చించే అవకాశం కూడా, ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా సీఎంతో కూడా చర్చించారు. సో సీఎంతో కూడా సమావేశారు కాబట్టి దీని మీద కూడా చర్చించి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ 3 డిఏలకు సంబంధించి పెండింగ్ దాంట్లో ఒకటి ఇచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి చర్చ జరుగుతుంది. దీని మీద ఇవాళ సాయంత్రం లోపు ఇవాళ జరిగే ఈ కేబినెట్లు చర్చించి దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీని మీద ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందనే చర్చ అయితే జరుగుతూ ఉన్నది. ఇక ఈ 317 జీవోకు సంబంధించి ఇప్పటికే దీని మీద ఒక ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ఉందో, మంత్రివర్గ ఉపసంఘం సంబంధించి ఎంతమంది ఉన్నారు, గతంలో ఈ 31 జీవోకు సంబంధించి ఎందుకు దీన్ని ఇంత ఇబ్బందులు పడాల్సిన అవసరం వచ్చింది, ఎంతమంది ఉన్నారు, వాస్తవానికి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అనే దాని మీద ఇప్పటికే దీని మీద మంత్రివర్గ ఉపసంఘం పనిచేసింది. దాని మీద ఒక స్పష్టతకు వచ్చారు. ఫైనల్గా దీని మీద ఒక నిర్ణయానికి కూడా వచ్చారు కాబట్టి ఇవాళ నిర్వహించే ఈ రాష్ట్ర కేబినెట్లో ఈ 317 జీవోకు సంబంధించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక కులగణనకు సంబంధించి ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వెళ్ళాలంటే ముందుగా కులగణన చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయించింది కాబట్టి అందులో భాగంగానే ఈ కులగణనకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, ఏం చేశారు, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఇది కొనసాగుతూ ఉన్నది కాబట్టి ప్రజల్లో ఈ కులగణన విషయంలో ప్రభుత్వం ఆల్రెడీ ఈ డోర్ టు డోర్ సర్వే అని అనుకున్నది కాబట్టి దీంట్లో
ప్రజల నుంచి ఇంకా ఎట్లాంటి డౌట్స్ రేజ్ అవుతున్నాయి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఆ ఏదైతే కులగణన విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఇంకా ఏం చేయాలి, సో దీని మీద కూడా చర్చించి ఎట్లా ముందుకెళ్ళాలి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ధరణికి సంబంధించి కూడా ధరణి పోర్టల్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక తన సొంత భూములకు సంబంధించి కూడా ఆ ధరణిలో కనబడకపోవడంతో ఉన్న భూములు కూడా కోల్పోయిన సిచ్యువేషన్ మనం చూశాం. కాబట్టి ఈ ధరణికి సంబంధించి ఇప్పటికే ఆ పోర్టల్కి సంబంధించి ఎన్ఐసికి అప్పచెప్పారు, తర్వాత ఈ ధరణి పేరులో ధరణిని మారుస్తూ భూమాత అనేది కూడా తీసుకొస్తామని అన్నారు. దీని మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే రైతులకు సంబంధించిన దాని మీద వాళ్ళ అభిప్రాయ సేకరణ ప్రభుత్వం చేపడుతుంది. ఇంకా ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎంత ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎంతమంది ఉన్నారు రైతులు అనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రైతు భరోసా పంటల బీమాకు సంబంధించి, పంటల బీమాకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో గతంలో ఉన్నదాని కాకుండా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉండే ప్రతి రైతుకు సంబంధించి కూడా ఆ ప్రభుత్వమే ఆ పంటల బీమాకు సంబంధించి అమౌంట్ పే చేస్తుందని చెప్పేసి ప్రకటించింది. కాబట్టి దీని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ధాన్యం కొనుగోలు విషయానికి వస్తే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా, తర్వాత అక్కడ ఈ ధాన్యం ఏదైతే కొనుగోలు సెంటర్లు ఉంటాయో కొనుగోలు సెంటర్లలో కూడా రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా అక్కడ ఉండే ఏర్పాట్లు, తర్వాత ఇప్పటి వరకు ఎన్ని కొనుగోలు సెంటర్స్ ఏర్పాటు చేశారు, ఎంత కొనుగోలు చేశారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక డిఎల్కు సంబంధించి ఉద్యోగ సంఘాలు చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ డిఎల్కి సంబంధించి గత ప్రభుత్వం కూడా పెండింగ్లో పెట్టింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ డిఎలు వస్తాయని చెప్పేసి ఆశపడుతున్నారు. కాబట్టి దీని మీద చర్చించి ఆ ఉద్యోగులకు అనుకూలంగానే ఒక డిఏ లేదంటే రెండు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చర్చ జరుగుతుంది. దీని మీద కూడా ఇవాళ నిర్వహించే ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే ప్రకటించారు. సో మొదటి విడతలో 4 లక్షల ఇండ్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఏ నియోజకవర్గాల వారిగా ఎంత ఇచ్చే అవకాశం ఉంటుంది, తో ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా, తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఎట్లా, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఇవాళ సాయంత్రం జరిగే రాష్ట్ర కేబినెట్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ మూసి పునరుజ్జీవంకు సంబంధించి ఇప్పటికే దీని మీద ప్రభుత్వం ముందుకెళ్తుంది. కొంతమందికి ఏదైతే మూసి పరివాహక ప్రాంత ఏరియాలో ఉన్న ప్రజలు ఉన్నారో, అక్కడ నివాసం ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇచ్చారు. వాళ్లకు సంబంధించి ఇక్కడ నుంచి వాళ్ళని తరలించారు. ఇక మరికొంతమంది ఉన్నారు, తర్వాత కొంతమందికి ఓపెన్ ప్లాట్స్ కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఉండే సిచ్యువేషన్, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇండ్లను ఆ వాడిని బేస్ చేసుకుని అవసరమైతే మరికొంతమందికి ఓపెన్ ప్లాట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దీని మీద కూడా ఒకవేళ ఓపెన్ ప్లాట్స్ ఇస్తే ఎన్ని గజాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కడ ప్లేస్ ఉంది, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ సీఎల్కు సంబంధించి ఇప్పటికే మంత్రుల బృందం పర్యటించి వచ్చి 4 రోజుల పాటు పర్యటించింది. కాబట్టి సీఎల్లో ఈ మూసి రివర్కు సంబంధించి అక్కడ ఎట్లా ఉంది, మన దగ్గర ఎట్లా చేస్తే బాగుంటుంది, ఒకవేళ అక్కడ సీఎల్ కంటే మెరుగగా ఇక్కడ దానికంటే మరింత మెరుగైన విధంగా రివర్ను డెవలప్ చేసే అవకాశం ఉంది అనే ఒక చర్చ కూడా ఉంది. కాబట్టి దాన్ని ఇంకా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, టెక్నాలజీ ఏం వాడారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కొత్త రెవెన్యూ చట్టంకి సంబంధించి రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి దాని మీద కూడా చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం, స్పోర్ట్స్ యూనివర్సిటీ, తర్వాత ఈ స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇట్లా ఓవరాల్గా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత అమలు చేసినటువంటి పథకాలు, అందులో ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు, ఇంకా ఒకవేళ నిజమైనటువంటి అర్హులు ఉంటే వాళ్ళకు ఇప్పటి వరకు అమలు చేస్తున్న దాంట్లో అందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒకవేళ అందకపోతే ఏ కారణాల చేత వాళ్ళకి అందలేదు, వాళ్ళకి ఇంకా ఎట్లా మనం అందించే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు, ఇంకా అమలు చేయబోయే పథకాలు, తర్వాత అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, సో వీటన్నిటిపైన కూడా చర్చించి ఇవాళ కొన్నిటిపైన పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అవకాశం కూడా కనబడతా ఉంది. ఇంకా వచ్చే నెలలో మొదటి వారం లేదంటే రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి దాని మీద కూడా ఈ అసెంబ్లీ సంబంధించి దాని మీద కూడా ఇవాళ సాయంత్రం జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉండే అవకాశం.